హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి సర్దుబాటు లేదా సమయోజనం, ప్రవర్తన సమస్యలు, విషమయోజనం, కుంఠనం, సంఘర్షణ, రక్షక తంత్రాలు, మానసిక ఆరోగ్యం, శిశు వికాస అధ్యయన పద్ధతులు, దృక్పథాలు, వికాస కార్యాలు, అవరోధాల గురించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. తనకు తన భౌతిక సామాజిక పరిసరాలలోని పరిస్థితులు, సన్నివేశాలు, వ్యక్తులకు మధ్య సామరస్యపూరిత సంబంధాలు ఎంతవరకు నెలకొల్పుకుంటాడో అప్పుడు ఆ వ్యక్తి సర్దుబాటు తగినంత సంపూర్ణంగా లేదా ఆరోగ్యవంతంగా ఉంటుంది అని అన్నవారెవరు? ఆన్సర్ క్రో అండ్ క్రో. సునీల్ అనే అబ్బాయికి ఒకే సమయంలో ఆకలి, నిద్ర వస్తున్నాయి. అయినా ఇది ఏ రకపు సంఘర్షణ? ఆన్సర్ పరిహార సంఘర్షణ. తన మనసులోని అంగీకరించతగని ఆలోచనలకు బహిరంగంగా క్షమాపణ అడగడం డాష్. ఆన్సర్ ప్రాయశ్చిత్తం. సాధారణంగా సమతూకం కోల్పోయిన మానసిక వైకల్యం గల వ్యక్తులకు ఉపయోగపడే పరీక్ష ఏది? ఆన్సర్ మనోప్రక్షేపక నాటిక. ఒక అబ్బాయి తన ప్రియురాలితో నువ్వంటే ఇష్టం అని చెప్పెను. అది డాష్. ఆన్సర్ ప్రతిగమనం. అసాధారణ వ్యక్తుల, జంతువుల గురించి అధ్యయనం చేయటకు ఉపయోగకరమైనది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ పరిశీలన పద్ధతి. తరగతిలో విద్యార్థులందరి మధ్య ఉపాధ్యాయునిచే జరిగిన అవమానమును విద్యార్థి ప్రయత్నపూర్వకంగా మర్చిపోవడంలో ఉపయోగించిన రక్షక తంత్రం ఏది? ఆన్సర్ దమనం. విషమయోజనానికి పాఠశాల సంబంధ కారణాలలో ఒకటి. ఆన్సర్ కఠిన క్రమశిక్షణ, పరీక్షల ఒత్తిడి, సౌకర్యాలు లేకపోవటం. విషమయోజనంకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్ విషమయోజనకు గురైన వ్యక్తిలో సంఘం ఆమోదించే లక్ష్యాలుంటాయి. ఉదారంగా ఎక్కువ స్థాయిలో గుర్తించే దోషం ఏది? ఆన్సర్ ఔదార్యం. వ్యక్తి తన కోరికలను తీర్చుకునే ప్రయత్నంలో అవి తీరక తీర్చుకోవడానికి ఏమి ప్రయత్నం చేయకుండా నిరాశ, నిస్పృహలకు గురి కావటం వలన ఏది ఏర్పడుతుంది? ఆన్సర్ కుంఠనం. సోషియోగ్రామ్ ద్వారా తరగతి గదిలో ఒక విద్యార్థిని ఎక్కువ మంది ఇష్టపడుచున్నట్లయితే ఆ విద్యార్థి డాష్. ఆన్సర్ స్టార్.
చదువులో రాణించలేని వారు ఆటలో రాణించడం. ఆన్సర్ పరిహారం. క్రింది వాణిలో మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతి కానిది ఏది? ఆన్సర్ పరిశీలన పద్ధతి. తెలివితేటలు తక్కువగా ఉన్న విద్యార్థి ఈ పోటీ ప్రపంచంలో చదవటం ఇష్టం లేదు అని అనడం డాష్. ఆన్సర్ హేతుబద్ధీకరణ. అత్యంత వస్తునిష్టత కలిగిన పద్ధతి ఏది? ఆన్సర్ వ్యక్తి అధ్యయన పద్ధతి. నీవు పరీక్షలో కాపీ కొడుతూ ఉంటే ఇన్విజిలేటర్ ఎందుకు చూసి రాస్తున్నావు అని అడగగా అందరూ అలాగే చూస్తున్నారని నీవు సమాధానం చెప్పావు. అప్పుడు నీవు ఉపయోగించిన రక్షణ తంత్రం పేరు? ఆన్సర్ హేతుబద్ధీకరణం. తను చేసేది స్వీపర్ ఉద్యోగమైనా రిలయన్స్ అనే పెద్ద సంస్థలో పనిచేస్తున్నానని అనడం ఏ రక్షక తంత్రం? ఆన్సర్ తదాత్మీకరణం. పిల్లవానికి కోన్ ఐస్ క్రీమ్, కప్ ఐస్ క్రీమ్ ఎదురుగా ఉన్నప్పుడు ఏది కావాలో నిర్ణయించుకోలేనప్పుడు ఏర్పడే సంఘర్షణ డాష్. ఆన్సర్ ఉపగమ సంఘర్షణ. సరిగ్గా చదవని విద్యార్థి పరీక్ష రాయకుండా తప్పించుకోవటం డాష్. ఆన్సర్ ఉపసంహరణ. ఏ పద్ధతిలో కార్యకారక సంబంధాన్ని ఏర్పరచవచ్చు? ఆన్సర్ ప్రయోగ పద్ధతి. పరీక్ష రాస్తే ఉత్తీర్ణుడను కాను అని అనుకున్న విద్యార్థి పరీక్షకు హాజరు కాకపోవటంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏది? ఆన్సర్ ఉపసంహరణ. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.